దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇటు మంజీర అటు వంశధార ఎలుగెత్తి నిన్ను కీర్తించు కవరీకాశ కదంబములుగా శబరీ పెన్నలు నర్తించు మరిమరి కృష్ణా గోదావరి జరులు తలలూపి హర్షించు ఎల్లర కోర్కలు నిండు నవని ఎల్లర స్వప్నాలు పండునని అటు తెలంగాణ ఇటు కళింగాన అటనట కోస్తా రాయలసీమల ప్రత్యాంధ్ర మందిర గేహళి సదామ్రోగు నీ మంగళ కాహళి అంటూ కీర్తించాడు. తెలుగు తల్లిని కీర్తిస్తూ ఈ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల అందరి కోరికలు నెరవేరుతాయని మంగళ గీతం పాడారు. అంటే ఇప్పుడు 50-60 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, కొన్ని కోరికలు నెరవేరాయి, కొన్ని నిరాశలు మిగిలాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, చాలా సమస్యలు ఎప్పటి ఎక్కడ వేసిన గొంగళి అక్కడి మాదిరిగానే ఉన్నాయి. అది ఎలాగో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కవి హృదయం పొంగి పులకించి పాడిన పాట అది. అయితే ప్రస్తుతం సీమాంధ్ర ప్రజల అనుభవాలు వేరు. కృష్ణా గోదావరి నదులు పశ్చిమ కనుమల్లో పుట్టి ఎగువన నిర్మించిన అనేక డ్యాములు రిజర్వాయర్లలో నీటిని నింపుకుంటూ కడాన లేక చివర దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తున్నాయి. నా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా, నదీ ట్రిబ్యునల్స్ ఒప్పందాలకు వ్యతిరేకంగా కోర్టుల తీర్పులను అతిక్రమించి ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మించాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తున్నది అది వేరే ముచ్చట. కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాల బరితెగింపు తెలిసిందే. ఆల్మట్టి బాబ్లీపై అనేక ఒప్పందాలు సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించి నిర్మించిన క్రమంగా వీటిని రెగ్యులరైజ్ చేసేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జల వివాదాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తన అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. నదీమతల్లులు కలిపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ప్రాంతాలను రెండు రాష్ట్రాలుగా విడదీస్తే సయామీస్ కవలలను విడదీసినట్టే. అలా వచ్చే సమస్యలను పరిష్కరించడం అసాధ్యమని జల నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీకి అనేక మంది నిపుణులు ఈ మేరకు నివేదికలు ఇచ్చారు. కృష్ణా జలాల్లో సగం వాటా కావాలంటూ కేసీఆర్ ఇప్పుడు పెడుతున్న పేచీ తెలిసిందే. విజ్ఞులు ఎవరూ పాత సమస్యల పరిష్కారానికి కొత్త సమస్యలు సృష్టించరు. కేంద్రంలోని పాలకులకు, జాతీయ పార్టీలకు ఇంగితం కానీ విజ్ఞత కానీ లేదని రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమయ్యింది. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు కూడా అదే అంశాన్ని పదే పదే రుజువు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా పాటించవు. ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతాయి, ప్రాంతీయ ఉద్రిక్తతలు తలెత్తుతాయి, ఇక వెంట వెంటనే రాజకీయాలు రంగప్రవేశం చేస్తాయని జల నిపుణులు ముందుగానే హెచ్చరించారు. అవి ఇప్పుడు నిజమని తేలుతున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లను చాలా ప్రశాంతంగా విభజించామని బీజేపీ నాయకులు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. అక్కడ నీటిని పంచుకునే పరిస్థితి ఎవరికి రాలేదు కాబట్టి ప్రశాంతంగానే పంచారు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శ్రీశైలం నాగార్జునసాగర్లలో నీటిని పంచుకోవాల్సి ఉంది. అలాగే పోలవరం వద్ద తప్ప మొత్తం కోస్తాంధ్రలో జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. అయినా కేంద్ర ప్రభుత్వం సేద్యపు నీటి అంశంలో తగు సహాయం చేస్తానని, జల విద్యుత్తు గ్రామాలకు తాగునీరు విషయంలో తమ సహాయం ఇప్పుడు చేయబోనని చెప్తుంది. అప్పుడు పోలవరం విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రకటించి నాల్ రెస్పెక్ట్ సమగ్రంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడు జల విద్యుత్తు గ్రామాలకు 1000 గ్రామాలకు మంచినీటి సరఫరా విషయం తనకు సంబంధం లేదని చెబుతోంది. ఇప్పుడు పునరావాసం మీద అయ్యే ఖర్చు విషయంలో కూడా పేచీ పెడుతోంది. పోలవరం కంటే చిన్న చిన్న ప్రాజెక్టులైన వంశధార, రెండో దశ, జంజావతి ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రంలోని ప్రాంతాలు ముంపుకు గురవుతాయన్న కారణంగా ఒరిస్సా ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల్లో పురోగతి లేకుండా అడ్డుకుంటోంది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలుస్తున్నారు.
నేరడి ప్రాజెక్టుకు 1962లో శంకుస్థాపన చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 106 ఎకరాల భూమిని సేకరించాలి. ఈ సమస్య ఎంతకు పరిష్కారం కాకపోవడంతో డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వం 8 టీఎంసీల నీటి నిల్వకు నదికి అడ్డంగా ఆనకట్ట కట్టింది. అయినా ఇంకా 70 టీఎంసీల నీరు వృధాగా కిందకు వెళ్ళిపోతుంది. 2.5 లక్షల ఎకరాలకు నీటి సదుపాయం కల్పించాలంటే నీరడి ప్రాజెక్టు ఫేజ్ 2ను పూర్తి చేయాల్సిందే. వంశధార రెండో దశ జంజావతి ప్రాజెక్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించింది. ముఖ్యమంత్రుల సమావేశంలో పోలవరం ముంపు గ్రామాల సమస్య కూడా చర్చకు రావచ్చు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లో 276 గ్రామాలు, ఎగువ రాష్ట్రాలలో 30 గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఆ గ్రామాల రక్షణకు కరకట్టను గోడను నిర్మిస్తానని, ఆ ఖర్చు తామే భరిస్తామని డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒడిశాకు హామీ ఇచ్చారు. అయితే కరకట్ట నిర్మించినా తమ గ్రామాల్లో భారీ వర్షాలు వచ్చినప్పుడు, తుఫానులు ఏర్పడినప్పుడు ఆ వరద నీరు నదిలోకి సహజంగా ప్రవహించడంగా అడ్డంకులు ఏర్పడతాయని ఎగువ రాష్ట్రాలు మడతపేచి పెడుతున్నాయి. గోదావరి జలాల మీద నిర్మించే ఆఖరి ప్రాజెక్టు పోలవరం కావటం వల్ల ఇతర రాష్ట్రాలు కేంద్రం జోక్యం అవసరం లేదని మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రమే తీసుకున్నది కాబట్టి సమస్యలు ఉండవని అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్లలో కొంత భూమి ముంపుకు గురయ్యే మాట వాస్తవం. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి, శబరి నదుల ముంపు నీరు ఎంతవరకు వ్యాపిస్తుంది అన్న అంశం మీద ఏకాభిప్రాయం లేదు. ఒడిశా అంచనా ప్రకారం పోలవరం ప్రాజెక్టు వల్ల మల్కాజ్గిరి తాలూకాలో 558 హెక్టార్ల భూమి మునిగిపోతుంది. 6316 కుటుంబాల మీద ప్రభావం పడుతుంది. ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే కుంటా సమితిలోని 17 గ్రామాలకు చెందిన 2398 హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఈ సమస్యలన్నింటినీ విజ్ఞత గల నాయకులుగా నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి పరిష్కారాలు కనుగొంటారని ఆశిద్దాం. ఏ సమస్యకైనా తప్పకుండా పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించడంలో మరికొన్ని కొత్త సమస్యలు సృష్టించకుండా విజ్ఞతతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరించాలని కోరుకుందాం.